హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోషన్ నవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఒక వెయ్యి మంది పేరెంట్స్ వరకు మార్కెట్లో మేనేజ్మెంట్ సీట్స్ కావాలని తిరుగుతూ ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడే టీజీ ఎబ్సెట్ వెబ్సైట్లో లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ అని పెట్టారు అంటే ఏ కాలేజీలో స్లైడింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని సీట్స్ ఉన్నాయనేది క్యాష్ల వారీగా ఇచ్చారు సో ఇప్పటివరకు ఎంసెట్ మొదలైన తర్వాత ఇంత క్లియర్గా అయితే ఎప్పుడు ఇచ్చింది లేదు వార్తాపత్రికల్లో విసిక్స్ లాంటి న్యూస్ ఛానల్లో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఈ సీట్స్కి కూడా స్పాట్ అడ్మిషన్స్ రౌండ్ అంటారు దీన్ని ఈ స్పాట్ అడ్మిషన్స్ కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చి గవర్నమెంటే నింపుతుంది అనేటువంటి వార్తలు మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తూ ఉన్నాయి ఒకవేళ గవర్నమెంట్ నింపితే ఏం జరిగే అవకాశం ఉంది ఎవరికి సీట్లు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని నేను ఈరోజు ఇది ఎక్కడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదండి ఎందుకంటే ఇప్పుడు ఫోర్త్ ఫేజ్కి సంబంధించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ముగిసిపోయినట్టే కానీ ఏదైతే ఈ రిమైనింగ్ సీట్స్ రావాల్సి ఉందో కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ యొక్క ఫైట్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు మంగళవారం రోజు మళ్ళీ కొత్త రెట్ పిటిషన్తో వాళ్ళు హైకోర్టు ముందుకు పోతున్నారు మరి సీట్స్ వస్తాయా మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టు అయినా పోయి సీట్లు అయితే తెచ్చుకునే అవకాశం ఉంది ఎంత పర్సంటేజ్ ఉందంటే దైవాధీనం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో ముందుకెళ్తూ ఉంది కానీ ఇప్పుడున్నటువంటి ప్రొడిక్షన్స్ని బట్టి స్పాట్ అడ్మిషన్స్ ఏ రూపంలో జరిగే అవకాశం ఉంది అన్నది డిఫరెంట్ మార్కెట్ సెక్తులు చెప్పినటువంటి అంచనాలు ఏ రకంగా ఉన్నాయని చెప్తాను ఒకవేళ స్పాట్ అడ్మిషన్స్ గవర్నమెంట్ నిర్వహిస్తే ఎటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది ఎవరికి పాజిబుల్గా ఈ సీట్లని ఆప్షన్స్ ఎక్ససైజ్ చేసే అవకాశం ఉందనుకున్నప్పుడు చాలామంది హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే దోస్ హూ డింట్ గెట్ సీట్స్ హూ డిడ్ నాట్ గెట్ సీట్స్ వీళ్ళకి మాత్రమే అవకాశం ఉందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు అంటే ఎవరైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఒక ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి ఈ స్పాట్ అడ్మిషన్లు తీసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఒకవేళ గవర్నమెంట్ నిర్వహిస్తే ఎందుకంటే వాళ్ళ సర్టిఫికేట్ సబ్మిషన్ అయిపోయింది ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయింది కాబట్టి మెడికల్లో ఒక పద్ధతి ఉంటుంది ఈ స్పాట్ అడ్మిషన్ చేసే పద్ధతి ఎవరైతే ఒక రెండు కౌన్సిలింగ్లో సీట్ వచ్చి ఎక్కడా తీసుకోరో వాళ్ళకు కూడా ఈ యొక్క స్పాట్ అడ్మిషన్స్లో అవకాశం ఇవ్వకుండా ఉంటారు అది మెడికల్లో జనరల్గా రూల్ ఉంది ఇక్కడ మన ఇంజనీరింగ్కి వచ్చేసరి మాత్రం ఎవరికైతే సీట్లు రాలేదో వాళ్ళ వరకు ఈ స్పాట్ అడ్మిషన్స్కి గవర్నమెంట్ ఈ కౌన్సిలింగ్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది ఇంకా కొంతమంది పేరెంట్స్ ఏమడుగుతున్నారంటే ఇప్పుడు ఎవరైతే ఈ మార్కెట్లో ఈ థౌజండ్ మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారో మనకి పదివేల సీట్లు టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ సీట్స్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఏం జరగచ్చు అంటే పదకొండు వేల సీట్లు ఉన్నాయండి అందుబాటులో ఎవరికైతే సరే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ ఏమన్నా పెడతారా అంటే అది క్లారిటీ లేదు నాకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టకపోవచ్చు కానీ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే దానికి అవకాశం ఇస్తారు సపోజ్ ఉదాహరణకి సీఎంఆర్కేలో లేకపోతే సీబీఐటీ తీసుకుందాం మనం ఎగ్జాంపుల్ సిబిఐటి కాలేజీలో మనకు ట్రిపులీ సివిల్ మెకానికల్ సీట్స్ ఉన్నాయనుకుందాం మీరు అప్లై చేసుకోవాలి ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఆప్షన్స్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది సిబిఐటి వర్సెస్ నువ్వు ఒకవేళ మెకానికల్ తీసుకోవాలని ఆప్ట్ అయ్యావు నువ్వు ప్రజెంట్ ఎక్కడ సీట్ తీసుకోకుండా ఇలాంటి పేరెంట్స్ యాక్చువల్గా లేరు మరి గవర్నమెంట్ అయితే పట్టుదలకపోతుంది మేమే కండక్ట్ చేస్తాం మేమే కండక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు చేసినందువల్ల ఏం ఇబ్బందులు వస్తాయంటే ఒకటి మూడు ఫేస్లో అయిపోయినటువంటి వాళ్ళు అక్కడ లాక్ అయిపోయి ఉన్నారు మిగిలిన థౌసండ్ మెంబర్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీఎస్ సీట్స్ కోసం అడుగుతూ ఉన్నారు ఈ రిమైనింగ్ మిగిలిపోయినటువంటి సీట్స్లో ఏడు వేల సీట్లు ఏడు వేల నుంచి ఎనిమిది వేల సీట్లు మొత్తం ట్రిప్లీ సివిల్ మెకానికల్ సీట్లే మిగిలిపోయి ఉన్నాయి పెద్ద కాలేజీలో సిఎస్ఈ సీట్లు ఏం లేవు మరి ఏం ప్రాతిపదిక మీద చేస్తారో తెలియదు ఒకవేళ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఏమేమి కన్సిడర్ చేసే అవకాశం ఉంది ఇఫ్ గవర్నమెంట్ చేసినట్లయితే సీ ఎంసెట్ ర్యాంకు లేదా ఎంసెట్ ర్యాంక్ ఫస్ట్ ప్రియారిటీ జెఈ జేఈ ర్యాంక్ని తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ జేఈ ర్యాంక్ని ఫస్ట్ పెట్టుకొని దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఎంసెట్ ర్యాంక్ని తీసుకోవచ్చు సేమ్ మనకి ఏదైతే మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయో థర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ పర్సంటేజ్ సో వీళ్ళు ఫస్ట్లో ఇప్పుడు సపోజ్ సిఎంఆర్ అది మన సీబీఐలో ఒక మెకానికల్ సీట్ ఉందనుకోండి ఫస్ట్ అప్లై చేసుకున్నటువంటి మెకానికల్ అప్లై చేసుకున్నలో జేఈ వాడు ఉన్నాడో లేదో గవర్నమెంట్ చెక్ చేస్తుంది ఒకవేళ ఇటుగాని లేకపోతే ఎంసెట్ ర్యాంక్ వాడు ఎవడో ఏమో చూస్తుంది ఒకవేళ లేకపోతే ఇంటర్ పర్సంటేజ్ చూసే అవకాశం ఉంది లేదా ఎంసెట్ ర్యాంక్ పిల్లలందరికీ ఆల్రెడీ సీట్లు అలాట్ చేస్తున్నాయి కాబట్టి ఓన్లీ జేఈ ర్యాంక్స్ బేస్ మీద కూడా తీసుకోవచ్చు జేఈకి స్టేట్కి సంబంధం లేదు కాబట్టి ఓన్లీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేస్ మీద కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేస్ చేసుకుని కానీ తీసుకున్నట్లయితే కొంతమంది పిల్లలకి లాభం జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాకా వెయిటింగ్లో ఉండి ఎవరైతే నైంటీ పర్సెంట్ ఉంటాయో ఉంటారో వాళ్ళకి అట్లీస్ట్ ఈ సివిల్ మెకానికల్ అట్లీస్ట్ టాప్ టెన్ కాలేజ్లో చదువుకునే అవకాశం వస్తుంది ఒకవేళ గవర్నమెంట్ కానీ స్పాట్ కండక్ట్ చేస్తే మరో లక్కీగా జరిగేటువంటి అవకాశం ప్రాబిలిటీ ఉన్నటువంటి అంశం వచ్చేసి మనకి ఫీజు రీంబర్స్మెంట్ కూడా స్పాట్ వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ గవర్నమెంట్ నిర్వహిస్తే వెయిను ఈ ఫీజు రీంబర్స్మెంట్ దగ్గరే వాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు పోయినసారి జేఎన్టీలో ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మెకానికల్ సివిల్ ట్రిపులీని పరిరక్షించడం మా బాధ్యత అనుకున్నట్టుగా ఒక మాట ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఆ బాధ్యత నెరవేర్చుకునే దాంట్లో భాగంగా ఓన్లీ ట్రిపులీ సివిల్ మెకానికల్ ఈ అడ్మిషన్లు కానీ ఎవరైతే తీసుకుంటారో ఇప్పుడు మిగిలిపోయినటువంటి సీట్లని వాళ్ళ వరకు రీంబర్స్మెంట్ ఇస్తామని చెప్పే అవకాశం కూడా ఉంది ఆర్ ది డిఫరెంట్ ప్రాబులిటీస్ నో ఎవిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ కానీ ఒక ఇది ఒక ప్రాబిలిటీ అండి అంటే కొంతమేరకు స్పాట్ని గవర్నమెంట్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది వాళ్ళ రకంగా లీకులు ఇస్తున్నారు ఈనాడు పేపర్లో వచ్చింది మళ్ళీ వి సిక్స్ న్యూస్లో వచ్చింది దీంట్లో కూడా మళ్ళీ దంద నడుస్తుందని చెప్పేసి ప్రభుత్వం భావించినట్లయితే వాళ్ళు దీంతో దీంట్లో ఉన్నటువంటి చిక్కుముడు ఏంటంటే దీన్ని ఎవరికి అలవ్ చేయాలి సపోజ్ ఓన్లీ జేఈ ని ఎంసెట్ ర్యాంకులు కానీ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ రాష్ట్రంలో నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్కి అవకాశమే ఉండదు ఇక మంచి కాలేజీల్లో నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఎంసెట్ నాట్ క్వాలిఫైడ్ అయిపోతారో వాళ్ళు మేనేజ్మెంట్ సీట్కి అర్హులు కాకుండా పోతారు అంటే వాళ్ళు ఈ రాష్ట్రం వదిలి ఇంకో రాష్ట్రానికి చదువుకోవడం ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది అనమాట మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మేము కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాం ఒకవేళ స్పాట్ అడ్మిషన్స్ని ఈ జియో ఎప్పుడొచ్చే అవకాశం ఉంది ఈ స్పాట్ అడ్మిషన్ సంబంధించినటువంటి జియో రేపు ఈవినింగ్ అంటే ఇరవై ఆరో తారీఖు ఈవినింగ్ కానీ ఇరవై ఏడు అరౌండ్ లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా ఈ అంటే మనకి ఇంకొక ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం ఎదురు చూడాలి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుపోతుంది ఒకవేళ కాలేజీలను నింపుకోమని కానీ అవకాశం ఇస్తే మాత్రం మార్కెట్ చాలా వరకు కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికి కూడా సీట్లు దొరికేటువంటి పరిస్థితి అందరికంటే అందరు వాళ్ళు కొరుకుంది ఇక్కడ కాకపోవచ్చు కొంచెం అటు ఇటు సీట్లు దొరికేటువంటి ఇబ్బంది ఉంది సో స్పాట్ అడ్మిషన్ల యొక్క పరిస్థితి ఈ రకంగా ఉంటే మరో వైపు నుంచి సరే ఈ స్పాట్ అడ్మిషన్ల వరకు మనం ఈ వీడియో మనం కన్ఫర్మ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం నెక్స్ట్ ఏంటన్నది ఇదండి మొత్తం మీద ఈ రెండు రకాల ప్రాబిలిటీ మనకి ఇరవై ఆరు సాయంత్రం అంటే రేపు ఈవినింగ్ లోపల కానీ ఎల్లుండి కానీ ఈ స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ వస్తుంది ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే పేరెంట్స్ అందరూ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఒకవేళ గవర్నమెంటే నిర్వహిస్తే దాంట్లో కాంప్లెక్స్ సిటీస్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే వాళ్ళు హ్యాపీగా నిర్వహించేశారు ఆ పద్ధతి బాగానే ఉంది కానీ స్పాట్ అడ్మిషన్ జోలికి రావాలంటే వాళ్ళకి జీవో నెంబర్ సెవెంటీ నైన్ అనేది అడ్డం ఉంది ఎందుకంటే స్పాట్ అడ్మిషన్స్ అనేది జనరల్గా కాలేజీ ఒక హక్కు అనేది అంత ముందు ప్రభుత్వం ఒక జీవో ఉంది దాన్ని అధిగమించి వీళ్ళు ఏ రకంగా చేస్తారు అనేది మనం అందరం వెయిట్ చూడాలి లెటర్ వెయిట్ అండ్ వాచ్ ఈ నిర్ణయం రాగానే ఈ లోపల మీరు ఎట్లాగో ఏ కాలేజీలో వేకెన్సీ ఉన్నాయో వాళ్ళు పెట్టింది కాబట్టి మీరు ఒకసారి కూడా పరిశీలన చేసి చూసుకోవాలని తెలియదని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్